ఈ షీటిం అనేది ఒకటి మీకు అందరికీ ఏమైనా అవగాహన ఉందో లేదు, ఇంతకుముందు మనకు నల్గొండ జిల్లాలో ఉండేది, ఇప్పుడు మన మిర్యాలగూడలో కూడా ఈ షీటిం ఆఫీస్ ఒకటి ఓపెన్ చేయడం జరిగిందండి. ఇది మనకు 2014లో తెలంగాణ గవర్నమెంట్ మహిళల భద్రత కోసం వారికి భరోసా కల్పించడం గురించి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ యొక్క షీటింని తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా దేనికంటే ఈ కాలేజీలకు వెళ్ళే అమ్మాయిలు, ఈ ఒంటరిగా వెళ్ళే ఆడవారు కానీ ఎవరైనా వేధింపులకు గురేటట్టయితే వారిపైన చర్య తీసుకోవడం గురించి షీటింని ఏర్పడడం జరిగింది. మీ అందరు ఏంటంటే మీ పాపల వాళ్ళు వాళ్ళంతా స్కూల్ కాలేజీలు పోయేస్తుంటారు, ఎలాంటి చెప్పుకోకుండా చాలా బాధపడుతూ ఉంటుంటారు, వాళ్ళని మీరు గమనిస్తూ ఉండాలి. ఎవరైనా అబ్బాయిలతో ఏమైనా వేధింపులకు గురి అవుతున్నారా లేదా అని తెలుసుకుంటుండాలి. ఇంకోటి మనం కూడా ఆ పిల్లల్ని ఈ సెల్ ఫోన్లు ఇచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారో, ఏం మాట్లాడుకుంటున్నారో, ఎవరితో చాట్ చేస్తున్నారో అలాంటివి కూడా గమనించుకోవాలి. ముందు మన పిల్లల విషయంలో మనం ముందు మన ఇంటిని మనం సరిదిద్దుకోవడం గురించి చేసుకోవడం తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎవరితెవరితోనో మాట్లాడుతుంటారో, ఎవరితెవరితోనో చేస్తుంటారో తెలిసి తెలియని వయసులో, తీరా పొద్దుదాకా వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్లకు తిరగడం అవి తిరగడం కూడా మనం చేస్తూ ఉన్నాం. ఈ మధ్య చాలా చూస్తున్నాం కూడా కాలేజీలలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారో, ఏం చేస్తున్నారో, చదువులని పోతున్నారా లేకపోతే ఏం చేస్తున్నారో, ప్రతిదీ కాలేజీని కూడా మన వాళ్ళ ప్రిన్సిపల్తో కనుక్కోవడం కూడా చేస్తూ ఉండాలి. సరే, షీటింగ్లో ఏంటంటే ముఖ్యంగా యూనిఫామ్ ఉండదండి, వాళ్ళ యొక్క సభ్యులు ఉంటారు, ఒక ఎస్ఐతో పాటు కొంతమంది సభ్యులు ఉంటారు, ఒక ఉమెన్ పీసీస్ కూడా ఉంటుంటున్నారు. వీళ్ళని గమనించడానికి మేము కాలేజీల దగ్గర కూడా మేము మాట వేసి వీడియోలు తీసి ఎవరైనా ఇలాంటి విషయాలలో ఎవరైనా అమ్మాయిల్ని వేధిస్తుంటే వాళ్ళని తీసుకుపోయి కేసులు పెట్టడం కూడా జరిగింది. మీ దృష్టిలో కూడా మీ పిల్లలు ఏమైనా ఇట్లా మమ్మల్ని వేధిస్తున్నారు ఫలానా వాళ్ళు ఫలానా వాళ్ళు చెప్తుంటే మీరు మీ యొక్క సర్పంచ్ గారు చెప్పి కానీ లేదా కళాశాల ప్రిన్సిపాల్ గారు కానీ మీ పిల్లల విషయంలో జాగ్రత్త తీసుకొని మీరు కంప్లైంట్ చేస్తే అలాంటి కంప్లైంట్ మేము గోప్యంగా ఉంచి మీ పేర్లు కూడా బయటికి రాకుండా వారిపైన చర్య తీసుకుంటాము. ఈ విషయంలో మీరు అందరూ సహకరించగలరని మేము కోరుతున్నాం. గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మేము పిలవంగానే వచ్చి అవగాహన కార్యక్రమానికి వచ్చినందుకు. పచ్చదనం విషయం ఇందాక చెప్పడం జరిగింది. తర్వాత ఈ పరిశుభ్రత విషయం కూడా మహిళలు చాలా కేర్ తీసుకోవాలి. నంబర్ వన్, ఈ పరిశుభ్రత కార్యక్రమంలో నంబర్ వన్ ఏంటంటే ఫస్ట్ బహిరంగ మలమూత్ర విసర్జన అనేది పూర్తిగా బంద్ చేయాలి. ఈ గ్రామసభను ఉద్దేశించి గ్రామసభ మా కేబినెట్ కూడా ఇక్కడే ఉంది కాబట్టి అందరి ముందు వివరించేది ఏంటంటే శ్రీనివాసనగర్ గ్రామంలో బహిరంగ మల విసర్జన నిషేధించడం జరుగుతుంది. అక్టోబర్ 2 గాంధీ జయంతి నుంచి పూర్తిగా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఈ నెల రోజులు ఏంటంటే మేము మోటివేషన్ ప్రోగ్రామ్ హౌస్ టు హౌస్ తిరిగి వివరించి దానివల్ల జరిగే నష్టాలు, దానివల్ల ఈ అంటువ్యాధులు వస్తాయి, ఈ అతిసార వ్యాధి వస్తుంది, ఇవన్నీ మేము వివరించి చెప్పడం జరుగుతుంది. అక్టోబర్ 2 నుంచి మాత్రం శ్రీనివాసనగర్ గ్రామంలో బహిరంగ మల విసర్జన నేరం, బహిరంగ మల విసర్జనకు పెనాల్టీ ఖచ్చితంగా జారీ చేస్తాం, పెనాల్టీ ఖచ్చితంగా చెల్లించాల్సి వస్తుంది. 1-2 సార్లు హెచ్చరించి ఆ పెనాల్టీ కూడా వాళ్ళు వినకపోతే ఇంకా తీవ్రమైన చర్యలు దిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా బహిరంగ మల విసర్జన నిషేధించారు. 90% వ్యాధులకి కారణం ఈ చేతుల అపరిశుభ్రత. ఎక్కడెక్కడ తిరిగినా కనీసం అన్నం తినే ముందు ఖచ్చితంగా చేతులు కడుక్కోవాలి. 90% ఆఫ్ వ్యాధులకి మనం అవాయిడ్ చేస్తాం. అది చాలా విలేజ్లలో ముఖ్యంగా నిర్లక్ష్యం జరుగుతుంది. కాబట్టి ఈ విషయం మీ పిల్లలకు వివరించండి, మగవాళ్ళకి చెప్పండి, మీరు పాటించండి. ఖచ్చితంగా భోజనం చేసే ముందు చేతులు కడుక్కోవాలి. తర్వాత సాధ్యమైనంత వరకు మురుగునీరు మన ఆవరణలో కానీ మన ఇంటి ముందు కానీ నిల్వ ఉండకుండా చూసుకునే బాధ్యత మనకు ఉన్నది. ఇంటి ఆవరణలో డ్రైనేజీ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కూడా ప్రతి ఇంటికి కూడా ఇంకుడు గుంత తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనం వాడేసిన వేస్ట్ వాటర్, బాత్రూంలకు వచ్చే వాటర్ కానీ, గిన్నెలు కడిగిన వాటర్ కానీ ఏదైనా కూడా భూమిలోకి ఇంకింపజేసేసేయాలి. భూమిలోకి ఇంకిపోయినప్పుడు నీరు నిల్వ ఉండే అవకాశం ఉండదు, నీరు నిల్వ ఉండే దోమలు ఉండవు. సిద్దిపేట జిల్లాలో ఒక గ్రామంలో ఆదర్శ గ్రామం కింద సెలెక్ట్ అయింది. ఆ గ్రామంలో వితౌట్ డ్రైనేజ్ మొత్తం ప్రతి ఇంటికి కూడా ఇంకుడు కొంత నిర్మించడం జరిగింది. కాబట్టి నీళ్లు నిల్వ ఉండదు. ఒకవేళ అప్పటిదాకా కూడా మనం ఇంకుడు గుంతలు నిర్మించుకోవడం ఉపాధి హామీ పథకం కింద ఖచ్చితంగా ఇంకుడు గుంతలకి ప్రతి ఒక్కరు కూడా శాంక్షన్ చేస్తారు. ప్రతి ఇంట్లో కూడా ఇంకుడు గుంతలు నిర్మించుకోండి. ఇంతకుముందు 15 సెప్టెంబర్ లోపు మొత్తం జూట్ సంచులు మేము ఆర్డర్ చేయడం జరిగింది. చేతి సంచులు మీరు కూరగాయలు తెచ్చుకోవడానికి కానీ సరుకులు తెచ్చుకోవడానికి కానీ ఖచ్చితంగా జూట్ సంచులు ప్రతి ఇంటికి కూడా జూట్ సంచులు ఇస్తాం. మా శ్రీనివాసనగర్ డెవలప్మెంట్ ఫోరం తరఫు నుంచి, SDF యూత్ తరఫు నుంచి
అందరికీ కూడా జూట్ సంచులు ఇవ్వడం జరుగుతుంది. జూట్ సంచులు ఇచ్చిన తర్వాత వాటిని పక్కన పడేసి మళ్ళా ఆ కవరు మిరియాలను పట్టుకోవడానికి కూడా పథకం. ఇంట్లో సంచి ఉంటుంది కానీ పట్టుకోపోరు. షాప్ కాడికి పోయినాం, కవర్ తెచ్చినాం, తీసినాం, ఆడపడేసినాం. ఆ డ్రైనేజీలు ఎందులో చూసినా కూడా ప్లాస్టిక్ సంచులతోటి డ్రైనేజీలు జామ అయిపోతున్నాయి. అది చాలా నిర్లక్ష్యంగా ఉంది వ్యవహారం. జూట్ సంచులు ఇచ్చే బాధ్యత మాది. నెక్స్ట్ ఈ మన ఊళ్ళో షాపుల వాళ్ళని కూడా పిలిచి ఒక అవగాహన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కవర్ల బదులు ఆ పేపర్ కవర్స్ వాడండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు మనం తాగే నీరు మొత్తం ఆర్ఓ వాటరు మనం తెచ్చుకుంటున్నాం, తాగుతున్నాం, అది చేస్తున్నాం. దానికంటే కూడా ఈ మిషన్ భగీరథ నీరు ఫిల్టర్ చేసిన వాటర్ రేపటి నుంచి వస్తుంది. వచ్చినప్పుడు ఈ వాటర్ మామూలు మన వాటర్ అయినా కూడా కాచి చల్లార్చిన నీళ్లు తాగడం మనకి మంచిది. కూడా ఒక 60% ఆఫ్ హౌసెస్కి మేము డస్ట్బిన్స్ ప్రొవైడ్ చేసినాం. డస్ట్బిన్స్ వచ్చినా రాకున్నా కూడా మీరు ప్రతి ఆదివారం కూడా మీ దగ్గరికి ట్రాక్టర్ వస్తుంది. ఆ డస్ట్ కలెక్ట్ చేయడానికి ట్రాక్టర్ వస్తుంది. చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేయద్దు, బయట అస్సలు పడేయద్దు. ఇంటిలో ఉన్న నల్లాకి, ఇంట్లో ఉన్న కనెక్షన్కి నల్లా ఫిట్ చేసుకోకపోతే ఖచ్చితంగా కనెక్షన్ కట్ చేస్తాం. చెప్తున్నా మీ అందరికి కూడా, మీరు అవసరమైన నీళ్ళు వాడుకోండి, నిండిపోయినాక నల్ల ట్యాప్ బంద్ చేయండి. ట్యాప్ బంద్ చేయకుండా వదిలేయడం వల్ల కొన్ని డ్రైనేజీలు సాగర్ కాలువ కంటే ఎక్కువ పోతుంది. ఆ డ్రైనేజ్ అంత వాటర్ డ్రైనేజీలోకి రావడం వల్ల దోమలు పెరుగుతున్నాయి. తర్వాత ఈ పిల్లల చదువుల విషయం కూడా, క్వాలిఫైడ్ టీచర్స్, పీఈడీ పాస్ అయిన టీచర్స్ మన గవర్నమెంట్ స్కూల్స్లో ఉంటారు. ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు కూడా స్కూల్లో కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియం కూడా చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు వేలకు వేలు పెట్టి ప్రైవేట్ స్కూళ్ళల్లో జాయిన్ చేసి ఇబ్బంది పడిన దానికంటే గవర్నమెంట్ స్కూల్కి పిల్లలను పంపించండి. దీని గురించి మనం ప్రత్యేకంగా మహిళల గ్రామ సభలో చెప్పడం కోసం చెప్పి అందరినీ మహిళల్ని పిలిపించడం జరిగింది. ఇంకా కూడా మీ సమస్యలు ఏమన్నా ఉంటే రాతపూర్వకంగా ఒక దరఖాస్తు రాసి కార్యదర్శి గారికి ఇవ్వండి. డ్రింక్స్ కూడా అన్నారు, ఈ సంవత్సరం కూడా మేము 100% అంటే లాస్ట్ ఇయర్ 100% రిజల్ట్స్ సాధించాము. ఈ ఇయర్ కూడా ఆ దిశగానే కృషి చేస్తా ఉన్నాము. ఇలా గ్రామ సభలో నేను పార్టిసిపేట్ చేయడము, ఇలాంటి మీటింగ్ లో నేను మాట్లాడడం అనేది ఇది మొదటిసారి. మా మోడల్ స్కూల్ శ్రీనివాస్ నగర్ గ్రామ పంచాయతీ పరిధిలోకి వచ్చింది కనుక మీ పిల్లలందరూ మా దగ్గర చదువుతా ఉన్నారు. సర్పంచ్ గారికి ఒక చిన్న విన్నపం చేసేది ఏంటంటే, స్కూల్ ప్రిమిసెస్ మేము పచ్చని చెట్లు అయితే పెంచగలుగుతున్నాం కానీ దాంతో పాటు పిచ్చి చెట్లు కూడా పెరుగుతూ ఉన్నాయి. అదొకటి మాకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఉపాధి హామీ పథకం కింద ఏమైనా అలాంటి అవసరం లేని చెట్లను తొలగించే కార్యక్రమం ఏమైనా చేస్తే బాగుంటుందని సర్పంచ్ గారిని కోరుతా ఉన్నాము. ప్రిమిసెస్ లో లేదని చెప్పారు. అయితే ఈ మధ్యన ఇంప్లిమెంట్ అయినట్టు మేము కనుక్కొని చెప్తామని చెప్పారు. అది వస్తే వస్తుంది, లేకుంటే ప్రయత్నం చేద్దాం దానికి క్లియర్ చేయించడానికి. ప్రతి ఒక్కరూ ఆరోగ్య సేవలు పొందాలని కోరుకుంటున్నాం. ఇక్కడ ఇద్దరు ఉండాలి కానీ నేను ఒక్కదాన్నే, అది డిప్టేషన్ మీద వచ్చిన ప్రతి గర్భిణీ 6 వారాల నుంచి 8 వారాల్లోపే నమోదు చేయించుకోవాలి. లేకపోతే వాళ్ళకు చాలా ఇబ్బంది, మనీ పడవు. 6 వారాల నుంచి 8 వారాల్లోపే చేయించుకోవాలి. కంపల్సరీ 4 చెకప్లు గవర్నమెంట్ హాస్పిటల్లో చేయించుకోవాలి, 2 ఆలగడప 2 వేడి హాస్పిటల్ తప్పనిసరి 4 చెకప్లు చేయించుకోవాలి. అందరూ గుర్తుపెట్టుకోండి, మంచిగా చేస్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ కావడానికి. మహిళా సంఘాలు బలోపేతము గురించి మాట్లాడదాము. క్రమం తప్పకుండా పుస్తకాలు రాసుకోవాలి, క్రమం తప్పకుండా ఇంటర్నల్ నుండి అంతర్గతంగా అప్పులుచ్చుకోవాలి. ఈ విధంగా మనం చేయాలి. బ్యాంక్ ద్వారా కానీ వివిధ రకాలుగా మనం రుణాలు అందిస్తున్నాము. మనం బ్యాంక్ ద్వారా కానీ ఇతర సంస్థల ద్వారా కానీ లింకేజ్ తీసుకునేటప్పుడు ఒకసారి 2 సార్లు మాత్రమే మన కుటుంబ అవసరాలకు వాడుకోవాలి. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఎప్పుడు కూడా కుటుంబ అవసరాలకనే తీసుకుంటాం. కాకుండా ఇక నుంచి అయినా మనం ఏం చేయాలంటే సంఘం అంతర్గతంగా అప్పులుచ్చుకోవాలి. జీవనోపాధులు మెరుగుదలకు కావలసినటువంటి కార్యక్రమాలు మాత్రమే చేపట్టాలి.